చెప్పండి మొత్తంగా. ఎస్, ఈ విధంగా మరి పార్టీలు మారే వాళ్ళని ఏ విధంగా చూడాలంటారు? దీని గురించి మీ యొక్క విశ్లేషణ ఏంటి? ఏ పార్టీలు మారడం సిద్ధాంతం కోసం అయితే తప్పులేదు, కానీ అన్ని సిద్ధాంతాలు కలిసి అన్ని పార్టీలు ఒకే తాను గుడ్డలైనప్పుడు, రంగులు వేరు, జెండాలు వేరు, ఎజెండాలు ఒకటే అయినప్పుడు, అధికారమే పరమావధిగా ఎజెండా అయినప్పుడు ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. అందరూ అదే విషమాలయంలో ఉన్నారు. ఇక్కడ మిత్రులందరికీ తెలుసు. ఇంకటి ఆ విషమాలయంలో మనం కొట్టుకుంటున్నాం అందరం కూడా. కనుక ఇప్పుడు గొంగట్లో కూర్చొని ఎన్ని వెంటకలు వస్తున్నాయంటే వెంటకలు వస్తూనే ఉంటాయి, అదే జరుగుతున్నాయి. కనుక రాజకీయం వ్యాపారం అయినప్పుడు, శివాజీ చౌదరి గారు కూడా మంచి విషయాలు చెప్తున్నారు, అందులో రాజకీయం వ్యాపారం అయినప్పుడు ఈ వ్యాపారంలో లాభ నష్టాలే ఉంటాయి, ఇంకేముండవు కదా. లాభ నష్టాలు పేరేది మాత్రమే ఉంటుంది ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు అరుణ గారు అన్నారు మనకు ఇది వారసత్వ రాజకీయాల్లో ఎవరైనా గాడ్ఫాదర్ ఉంటే అందరూ అదే అంటున్నారు కదా. ఇవాళ మనకు రాజకీయాలు ఏమైంది అంటే పార్టీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. మనం ఎవరు చెప్పినా ఏం చెప్పినా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. మారిపోయినాక అధినాయకుడు నమ్ముకోవడం, వాళ్ళ ద్వారా కొన్ని పదవులు పొందడం, ఒకవేళ పదవులు రాకపోతే అసంతృప్తితో ఎప్పుడు మారాలో అప్పుడు మారడం. ఇప్పుడు ఎందుకంటే ముందు ముసళ్ళ పండుగ మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఫిరాయింపులు చాలా చిన్నవి. ఇప్పుడు తక్కువ ఒక రకంగా చెప్పాలంటే కొంత పెద్దవాళ్ళు మారారు, కానీ ఇంకొక నెల రోజుల్లో చాలా ఫిరాయింపులు జరుగుతాయని. ఎందుకంటే రేపు రెండు ఉన్నాయి, ఒకటేమో ఈ ఇందులో పదవులు అనుభవించి ఇంక మరొకసారి మళ్ళీ పదవి రాదనుకున్న వాళ్ళు మారుతారు. రెండోది ఇప్పటిదాకా ఎమ్మెల్యే టికెట్ రాకుండా వైసీపీ నుంచి ఈ వైపు ఎందుకు వస్తున్నారు? టికెట్ రాని వాళ్ళు వస్తున్నారు, లేకపోతే టికెట్లు మార్చిన వాళ్ళు వస్తున్నారు, రకరకాలు వస్తున్నారు. అంతేందుకు ఇది కొత్త కాదు కదా. అంటే మన పార్టీలో ఉన్నప్పుడు వాడు మహా మంచి మనిషి, వాళ్ళు ఏమో చాలా మంచి వాళ్ళు అని మనం పగిలిన మనలో వాళ్ళే, బయటకు పోనే పనికిరాని వాడు పోతే పోయి చెత్త అని మనం ఏమో అవుతున్నాం కదా. జరుగుతుంది అదే కదా. అందుకనే ఇప్పుడు ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీలో పదవులు పొందిన వాళ్ళందరూ చాలా మంది, అప్పుడు మనకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 101 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే 69 మంది వైసీపీ నుంచి గెలిస్తే అందులో 23 మందిని తీసుకున్నారు కదా. అప్పుడు కూడా ఫిరాయింపులు జరిగినాయి కదా, అధికారం కోసం పోయింది కదా. మనకు సుమతి శతకంలో పద్యం ఉన్నదమ్మ పవన్ గారు, చెప్పాలిగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరా సుమతి అని. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అటుపోయింది, ఎమ్మెల్యే సాయం ప్రజల తీర్పును పక్కన పెట్టి. తర్వాత ఏమైంది మనం చూసాం కదా, మళ్ళీ 23 మంది పిలిస్తే అందులో నుంచి మళ్ళీ 4 ఎమ్మెల్యే ఇటుపోయింది కదా. అందుకనే అధికారమే పరమావధిగా భావించినప్పుడు ఇదే జరుగుతుంది. మహామహులు గతంలో ఒకసారి మీరు చూస్తే భవన్ గారు, ఒక పార్టీలో ఒక వ్యక్తి గురించి చెప్తే ఆ పార్టీలో జీవితాంతం ఉన్నారు. ఉదాహరణకు జగ్జీవన్ రామ్ గారు ఉంటే ఆయన మొదటి నుంచి అంటే రక్షణ శాఖ మంత్రి నెహ్రూ మంత్రివర్గం నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ మంత్రివర్గంగా వరకు జనతా పార్టీ వచ్చినాక కూడా మంత్రివర్గంలో ఉన్నారు కదా. చూసినా మనం అంటే ఒక మనిషి పలానా పార్టీ అంటే పలానా పార్టీలో ఉండేవాడు. ఇప్పుడు ఆ విలువలు పోయినాయి. అట్లాంటి ప్రజలను కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారంటే సబ్కా వాళ్ళందరూ అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. అన్ని పార్టీలు ఏదో చెప్తున్నాయి, అన్ని పార్టీలు ఓట్లేసుకుంటున్నాయి, అన్ని పార్టీలు దోపిడీ చేస్తున్నాయి, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. కనుక ఈ చచ్చిన దానికి వచ్చిందే కట్టం ఇప్పుడు తీసుకుందాం వేద్దాం అనుకుంటున్నారు. మారాల్సింది ప్రజలు కాదు, మారాల్సింది రాజకీయ పార్టీలు. ఇచ్చేవాళ్ళు 4, తీసుకునేవాళ్ళు 4 లక్షల. ఈ 100,000 మంది మారానా, 4 మారానా? ఎవరైనా రేపు పొద్దున ఫిరాయింపులకి కారణం ఏంటంటే ఎవరైతే సూట్ కేసులతో వస్తుందో, ఎవరైతే పార్టీ నిన్న కాక మొన్న ఫిరాయిస్తుందో వాళ్ళకే పార్టీలో టికెట్లు దక్కుతుంటే, మొదటి నుంచి పార్టీలో పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారో, తప్పనిసరి పార్టీ మారుతారు కదా. ఏమో పార్టీ మారాల్సిందే కదా. ఒకటి వ్యాపార దృక్పథంతో వచ్చిన వాళ్ళు మారుతారు, రెండోది అసంతృప్తి, రెండోది ఏముంటుంది అంటే మేము ఇన్ని ఏళ్ళు సేవ చేస్తే పల్లకి మోసే బోయిలుగా ఇన్ని రోజులు ఉండాలి, పలానా పార్టీ ఇంకో పార్టీ పోతే మాకు కనీసం విలువ దక్కుతుంది అని అనుకుంటున్నారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమైందంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారినా, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారినా ఆ 2 రోజులు మాత్రమే వాళ్ళు విలువిస్తారు. ఆ తర్వాత ఎవరి విలువ వాళ్ళకి తక్కువ చేసుకోవడం అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఫిరాయింపులు ఏమవుతున్నాయంటే, ఒకటి పదవుల కోసం వాడున్నారు, రెండోది ఏమో ఈ ఈ పార్టీ రేపు అధికారంలోకి రాదు కదా, రాకపోతే మేము కార్యకర్తలుగా చలమణి కావాలన్నా, రేపు పొద్దున ప్రజల్లోకి పోవాలన్నా కూడా ఈ పార్టీ అధికారంలో రావడం లేదనే ఒక ముందస్తు జాగ్రత్తగా నేను చెప్తాను. 3 కప్పల కథ ఉంది, 3 చేపల కథ ఉంది. మరి మాట మాట ఎవరు ముందు మారుతారని ఇప్పుడు అదే జరుగుతున్నది. అందుకని మారిన వాళ్ళు అక్కడ సుఖంగా ఏం లేరు. జనాలకు సామెత ఉంది భవన్ గారు, పెళ్లి కాని వాళ్ళేమో ఆ గదిలోకి ఎప్పుడు, పెళ్లి అనేది గది అయితే పెళ్లి కాని వాళ్ళు ఆ గదిలోకి ఎప్పుడు వెళ్దామని ఆలోచన చేస్తారట, పెళ్ళైన వాళ్ళేమో ఆ గది నుంచి బయట ఎప్పుడు వాడాలని చూస్తారట. ఫిరాయింపుల పరిస్థితి కూడా అంతే. ఆ గదిలో ఆ పార్టీ బాగుందని బయట నుంచి చూస్తే ఆ పార్టీ బాగుంటుంది, మిగతా వాళ్ళకి లోపలికి వెళ్ళినాక అక్కడ డొసుకులు తెలుస్తారు వీళ్ళకి. అందుకని ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఎందుకు మారా అని పరిస్థితి చూస్తారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మీకు చాలా మంది పార్టీ మారి నష్టపోయినారు, పార్టీ మారి లాభపడ్డ వాళ్ళు రెండు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటే వాళ్ళు అయ్యో ఎందుకు పార్టీ మారినాము, ఆ పార్టీ అధికారంలోకి వస్తే అనుకున్నాం కదా కాలేదని రేపు కూడా అట్లా బాధపడే వాళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో సమస్య ఏంటంటే మంచి పోటీ ఉన్నది, ఖచ్చితంగా 3 పార్టీ లేకపోతున్నాయి పక్కన, ఇది జనసేన గానీ బీజేపీ గానీ
టీడీపీ కానీ పొత్తులు ఖరారు కాకుండా సీట్లు ఖరారు కాకుండా మొత్తం మీద అర్థమవుతుంది. ఇటు పక్క వైసీపీ సింగిల్ గా పోతున్నది. ఈ దశలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది అని రకరకాల సర్వేలు కూడా పార్టీ వ్యక్తులు ప్రజలకు గందరగోళ పరిచే సర్వేలు ఏం కాగి ప్రజలకు ఇప్పటికే ఫిక్స్ అయినారు ఎవరికి వేద్దాం ఎవరికి వేయొద్దని. మనం ఎంత చేసినా కూడా లోపాయికారిగా వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. మన మేధావులు కానీ చదువుకున్న వాళ్ళు బయటపడతారు కానీ వాళ్ళు బయటపడరు. చదువుకోని వాళ్ళు నిరక్షరాస్తులు ఏ పార్టీకి ఓట్లు వేస్తారని బయటపడరు. రేపు ప్రజా తీర్పు రాబోతుంది కనుక వచ్చే తీర్పును ఊహించుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి విరాయింపుతారు. చాలా మంది ఉంటారు. ఆ చాలా మందిలో భజన్లాల్ కూడా ఉంటారు. మనకు గతంలో సామెతున్నది భజన్లాల్ గారు ఎప్పుడో మాట అనేవాడు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నాయని. నేను ఒక్కడిని గెలిచినా నేనే ముఖ్యమంత్రి అని అన్నారు. ఇప్పుడు ఆ సామెత కూడా పోయింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక్కడి గెలుపుకునే ముఖ్యమంత్రి అవుతారు. నితీష్ కుమార్ గారిని చూసాం కదా వాళ్ళు మనం 45 సీట్లతో ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ళు నడుస్తున్నది. ప్రతిసారి తక్కువ మెజార్టీ ఉంటే వాళ్ళ సీట్లు కానీ మిగతా పార్టీతో కలిసి ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉండదు. మంచి చెడ్డో తీర్పు హంగు అసెంబ్లీ అయితే రాదు. కానీ ఇప్పుడు ఊహించుకొని ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎవరైతే ఆయారాం గాయారాం ఉన్నారో వాళ్ళు పాశ్చాత్య పడతారా, రేపు బాగా బ్రహ్మాండంగా మేము ఫిరాయింపుతారా, మనం 11 మంది అనుకుంటారా అనేది రేపు ప్రజలు తెలుస్తారు. ఇంతకుముందు మన వైసీపీ మిత్రులు చెప్పినట్టు ప్రజలు తేల్చేది ప్రజలు అంతిమంగా. రేపు వీళ్ళ బడ్జెట్ అంతా ప్రజలు తెలుస్తారు. తేల్చే క్రమంలో కొంచెం అటు ఇటు సీట్లు మారడం, పార్టీలు మారడం ఇవి చేస్తున్నారు. చూద్దాం, ఈ ఆట కొనసాగుతూనే ఉంటది. ఎన్నికలకు ఇంకా ముందు ముసలి పండుగ అన్నట్టు ఇంకో 2 నెలల్లో చాలా మంది అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి మారుతారు. ప్రతిపక్షంలో ఉన్న సీటు దక్కకపోతే రేపు పొత్తుల్లో చాలా కష్టాలు వస్తాయి. రేపు ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఇప్పటికే మొదలైంది, అనకాపాలి నుంచి మొదలైంది. కనుక ఆ పార్టీల్లో కూడా 3 పార్టీల్లో పొత్తు ధర్మంలో ఎంతున్నా పొత్తులో సీటు రాని వాళ్ళు వైసీపీకి కూడా రావచ్చు. అందుకని పరస్పరం పార్టీలు మారే క్రమంలో వ్యక్తులు తమ విలువలకు వలువలు కూడా తీసుకుంటున్నారని గంటా పథకం చెప్పారు. రజనీ గారు.